సో ఇంటర్వ్యూలో నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే నో డిప్లొమాటిక్ ఆన్సర్స్. ఐమ్ టూ డిప్లొమాటిక్, ఐ కాంట్ హెల్ప్ బీయింగ్ డిప్లొమాటిక్. ఇంట్లో ఎక్స్ప్లెయిన్ చేశారు అయితే మీరు ఇండస్ట్రీకి రావడానికి చాయిస్ తీసుకోవడానికి. బయట ఉన్న మిత్ అలాంటిది అంటే అలాంటి భయం క్రియేట్ చేసి పెట్టింది ఆల్రెడీ సొసైటీ. ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఈవెన్ నన్ను ఫిల్మ్స్ చేస్తానగానే నా ఫ్రెండ్స్ కానీ అన్నయ్య వాళ్ళు కానీ వాళ్ళు ఒకటే చెప్పారు, పాడుకుంటే కానీ నీకు పనులు గాయత్రి, వై ఆర్ యూ చూసింగ్ దాట్. కానీ నా హార్ట్ ఉందే అందులో. ఇండస్ట్రీకి వచ్చాక వాళ్ళు చెప్పింది కరెక్టా కాదు? ఇండస్ట్రీ చెడ్డది కాదు. ఏ ప్రొఫెషన్ తీసుకున్నా ఇక్కడ ఉన్నంతగా ఉండదు. మీరు అన్నారు కదా ఇక్కడ పనులు అవ్వాలి అంటే మీ ఇంట్లో వాళ్ళు చెప్పింది ఏంటి? బట్ అన్ని ఇండస్ట్రీలో అలా ఉండకపోవచ్చు. ఇంత ఇక్కడ ఉన్నంత మెజారిటీ రేటింగ్ బేసిక్గా జీవితంలో మనం ఎదగాలి అంటే మెట్లు ఉంటాయి, లిఫ్ట్ ఉంటుంది. లిఫ్ట్ పడుకోవడం ఈజ్ సంథింగ్ లైక్ అ లిఫ్ట్. అమ్మాయిలు ఎలా అంటే ఒక ప్రాజెక్ట్కి పడుకుంటే నేను హీరోని అయిపోతాను, దే స్టార్ట్ స్లీపింగ్. ఆ అమ్మాయి ఒక అబ్బాయితో పడుకుంటే వాడు ఇంకొకరికి చెప్పి వాడు నంబర్ డిస్ట్రిబ్యూట్ చేసి నీ లైఫ్ కంట్రోల్ ఒకరికి ఇచ్చేస్తాను, ఒకరికి కాదు 10 మందికి ఇచ్చేస్తాను. ఇంకొంతమంది అన్నారు ద సూడో ఇంటెలిజెన్స్ ఆర్ ద ఇంటెలిజెంట్ పీపుల్ ఆఫ్ ద ఫిల్మ్ క్రిటిక్స్ ఎవరైనా ఏమని అనుకోవచ్చు. వాళ్ళు ఏమంటారు అంటే నీకున్న తెలివికి, నీకున్న సర్కిల్కి, నీకున్న ఏజ్కి ఇంకా సెటిల్ అవ్వకుండా ఏం చేస్తున్నావు గాయత్రి? మీ భాషలో సక్సెస్ అంటే, నాకు సక్సెస్ అంటే మనం పెరిగిన వాతావరణం కానీ మనం పెంచిన వాతావరణం కానీ అంత గట్స్ రావు. సో మీరు ఏ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు, అవి ఎలా మీకు స్ట్రెంగ్త్ని ఇచ్చాయి? ఆడిషన్స్ ఇచ్చారు, 2 సినిమాలకు ఆడిషన్స్ ఇచ్చాను. ఇస్తే వాళ్ళు ఒకటే చెప్పారు, నిన్ను సినిమాలో ఎందుకు పెట్టుకోవాలి, నేను నాకేంటి లాభం అని అన్నారు. అండ్ కొత్త ఫిలిమ్స్ ఆల్రెడీ ఇండస్ట్రీ అంటే 2-3 ఫిలిమ్స్ తీసిన వాళ్ళు, అది పేరు చెప్పదు, పెద్దవాళ్ళు నాకు అర్థం కాదు. వాట్ యు మీన్ సార్ అన్న అంటే ఇప్పుడు నేను నిన్ను నిన్ను హీరోయిన్గా పెట్టుకోవాలి అని, నీ గురించి స్టోరీ రాయాలి, నీ గురించి బాగా స్టోరీ రాయాలి, నేను ఎలివేట్ చేయాలంటే, నిన్ను బాగా చూపించాలి, నువ్వే బ్యూటిఫుల్గా చూపించాలి అంటే నాకు చాలా బూతులా బాగా అలవాటు అనమాట. తెంగే అని చెప్పేసి వచ్చేసాను బయటికి. నా స్ట్రగుల్ అయిపోయినాక నేను అక్కడి నుంచి పారిపోయిన తర్వాత వాడు ఫోన్ చేసి చెప్పడం, నాకు మెసేజ్ పెట్టడం, ఇది నువ్వు హీరోయిన్ అయిన తర్వాత చేసే పని ఇదే కదా, అదైతే ఫస్ట్ నేను చేస్తా, అలవాటు చేసుకో. నీ ఫోటో చూసి ఎంతమంది అడిగారో తెలుసా, 1 నైట్కి ఇన్ని డబ్బులు అన్ని డబ్బులు అని. ఇప్పటికీ నువ్వు అలా కన్సిడర్ చేసినా ఈ ఇన్ని ఇయర్స్లో నువ్వు క్రోర్స్ ఆఫ్ మనీ సంపాదించేదాన్ని అంటే నేను అన్నాను, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫకింగ్ అరౌండ్, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ వర్కింగ్, దట్ ఈస్ మై ప్యాషన్. నేను ఆ పరిస్థితిలో పడడానికి ఆడవాళ్ళు కూడా కారణం కదా. చెప్తే ఇంకా నా మీద రేప్ అటాక్ కూడా జరిగింది. మళ్ళీ లాస్ట్ 1 ఇయర్ బ్యాక్ నేను ఇంటర్ డ్రాప్ చేస్తా అని చెప్పి కార్లో వెళ్ళాను. వెళ్ళిన తర్వాత కార్ బ్రేక్ డౌన్ అయింది, విల్ సిట్ ఫర్ ఎ వైల్ అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో కూర్చోబెట్టి, ఆ ప్రొడ్యూసర్ ఎవరైతే నన్ను ఆ రోజు రేప్ అటాక్ చేశాడు లాస్ట్ 1.5 ఇయర్ కింద, నేను ఎక్కడ పోయినా అక్కడ ఉంటున్నాడు, నా ప్రాజెక్ట్స్ అన్ని క్యాన్సిల్ చేస్తున్నాడు. వేరే వాళ్ళు వచ్చి చూస్తే గంట కన్నా ఎక్కువ కూర్చోలేము, ఎలా ఎలా చేస్తారు మీరు అంతవరకు ఎండల్లో అవుట్డోర్లో ఎంత కష్టపడతారు అంటారు. కష్టం చేయందే పైకి రారెవరు. బేసికలీ వాట్ ఐ సే, డోంట్ డూ దాట్. యు ఆర్ హర్టింగ్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్, యు ఆర్ పుట్టింగ్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇన్ ద రిస్క్. అట్లీస్ట్ మీరు కంప్లైంట్ ఇచ్చినప్పుడు తన మీద ఇచ్చినట్టు తనకు తెలిసే తనకు కొంచెం జాగ్రత్త అయినా పడతాడు కదా, ఇంకొకరి జోలికి వెళ్ళకుండా ఉండాలి అని. వాడి ఇంటెన్షన్ బ్యాడ్. వాడికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇండస్ట్రీ చూస్ చేసుకున్నా కాబట్టి నన్ను అలా చేసిండు కాదు, వాడికి ఆ టైంకి అది కావాలి. సో ఎవరో ఒకరు చేశారు కదా అని చెప్పి ఆయనకి అది ఇంకా రైట్ ఇచ్చేసినట్టు కాదు, ఎవరిని పడితే అలా చేయొచ్చు అని. ప్రూఫ్ లేదు, నేనేం చేయలేదు, నేనేం పీకలేను, ఇంటికి కూడా పీకలేదు. నేను అన్నాను, వై మీ, ఇఫ్ యూ రియలీ వాంట్ స్లీప్ విత్ పీపుల్ డబ్బులు ఇస్తే వచ్చే అమ్మాయిలు ఉన్నారు కదా అంటే. వెన్ ఐ హ్యావ్ అ గర్ల్ లైక్ దట్ ఇట్ ఈస్ మోర్ కిక్ ఫర్ మీ. చూజాగిరికి లిమిట్ లేదు. నేను కొన్ని టాపిక్స్ నేను బ్లాంక్ అయిపోయాను. అమ్మాయి సింగిల్గా బ్రతుకుతుందంటే కెలికి వాళ్ళు ఎక్కువైపోతారు. ఓకే, షీఈస్ రెడీ టు
ఈజ్ రెడీ ఫర్ స్లీపింగ్ ఈ ఒపీనియన్తో ఉంటారు. ఫిల్మ్ ఆఫర్ ఇస్తారు, గాయత్రి హ్యాంగ్ అవుట్ అవుదామని ఇంటికి వస్తారు. తర్వాత ఏమైంది, మధ్యరాత్రి ఎవడో వచ్చి డోర్ నాక్ చేస్తాడు 3 o'clock 4 o'clock. ఆ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్సెస్లో ఉన్నప్పుడు ఆ ఏజ్లో అమ్మాయి ఎవరైనా అమ్మాయికి ఒక ప్రాపర్ లవ్ కావాలి, ఒక భరోసా ఇచ్చే ఒకరు కావాలి. బాగా ఇమోషనల్ కనెక్షన్ ఎక్కువైపోయింది ఆ పర్సన్తో. ఒకసారి ఇంకా తన లైఫ్లో లేడు అనేసరికి ఐ కుడెంట్ టేక్ ఇట్. సో 2 ఇయర్స్ హౌస్ అరెస్ట్ చేసేసుకొని నేను ఆల్మోస్ట్ లైక్ డయింగ్ స్టేజ్లో ఉండే. ప్రణీత్ సచ్ ఎ వండర్ఫుల్ సోల్, హీఈస్ బికమ్ మై బెస్ట్ ఫ్రెండ్ దట్ ఫిల్మ్ డైరెక్టర్. ఎంత అంటే అరే బ్యాంకెళ్ళోడా అంటే అరే పోరా బ్యాంకెళ్ళోడా ఇట్లా మాట్లాడుకుంటాం అన్నమాట. నేను అమ్మాయా అబ్బాయా అని చూడను, నేను మాట్లాడే పర్సన్ సోల్ కనెక్షన్, ఐ బిలీవ్ ఇన్ సోల్ కనెక్షన్. సో ఇన్ ద కోర్స్ ఆఫ్ టైం ఏంటంటే నాకు అబ్బాయిలు ఫ్రెండ్స్ ఎక్కువైపోయారు, అమ్మాయిలు తక్కువైపోయారు. ఎందుకంటే దానిలో క్యాజువల్ డూడ్, ఇప్పుడు నేను ఒక అబ్బాయి కూర్చొని ఉన్నాను, నాకు అబ్బాయి ఫ్రెండ్ ఉంది, ఒక అమ్మాయి ఫ్రెండ్ ఉంది, నువ్వు దెంగేనా అని అనుకోండి, వాడు నవ్వుతాడు, నువ్వు దెంగే అంటాడు. అదే అమ్మాయితో నేను ఆ మాట అన్నాను, ఏమన్నావు నువ్వు, ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడీగా ఉందరు యాక్సెప్ట్ చేయడానికి. నన్ను కాలేజ్లో ఐటమ్ అని పిలిచేవాళ్ళు. మెన్ ఆర్ మోర్ బ్రీదబుల్ దెన్ ఉమెన్. హాయ్ ఐడ్రీమ్ వ్యూయర్స్, ఇవాళ నాతో ఉన్న గెస్ట్ గురించి నేను డిస్క్రైబ్ చేసే బదులు తను ఏంటో చెప్పే బదులు నేను డైరెక్ట్గా చూపించేస్తాను. మా కాన్వర్జేషన్లోనే తన గురించి అంత తెలుస్తుంది. బికాస్ చాలామందికి అమ్మాయి ఫిదాలో ఒక క్యారెక్టర్ చేసిందనే తెలుసు, అది కాకుండా చాలా ఉంది, నాకు తెలియని కూడా చాలా ఉంది. ఇవాళ అడిగి తెలుసుకుందాం. గాయత్రి గుప్తా ఈజ్ విత్ అస్. హాయ్, ఎలా ఉన్నారు? ఐఎమ్ గ్రేట్, బ్యూటిఫుల్. చాలా రోజుల నుంచి చేద్దాం అనుకుంటున్నాము, ఫైనల్లీ దొరికింది టైం. సో ఇంటర్వ్యూలో నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే నో డిప్లొమాటిక్ ఆన్సర్స్. ఐ నో యూ హ్యావ్ సీన్ చాలా హర్డిల్స్ చూసారు లైఫ్లో అండ్ ఇండస్ట్రీలో చాలా రోజుల నుంచి ఉన్నారు. ఒక అమ్మాయి ఇండస్ట్రీకి వచ్చి ఏమేమి ఫేస్ చేయాలో అన్నీ ఫేస్ చేశారు, ఫేస్ అనను కానీ చూసారు అన్నీ. అంటే హర్డల్స్ లేని లైఫ్ ఎక్కడ ఉండదు, అంటే మనిషి అనే కాదు అమ్మాయి అనే కాదు, పురుగు పుట్టినా దానికి హర్డల్స్ ఉంటాయి. సో ఇండస్ట్రీలో హర్డల్స్ ఇస్ లైక్ స్టూపిడిటీ. మీ ఇంట్లో ఎక్స్ప్లెయిన్ చేశారు అయితే మీరు ఇండస్ట్రీకి రావడానికి చాయిస్ తీసుకోవడానికి? ఫస్ట్లో నేను ఎప్పుడైతే ఇండస్ట్రీ అని చెప్పానో వద్దని చెప్పారు. ఓకే, అంటే సి బేసిక్గా ఇండస్ట్రీకి వచ్చి ఇందులో ఉంటే తప్ప అసలు ఏంటి అనేది తెలీదు. సో ఫస్ట్ నేను నాకు పాటలు పాడడం అంటే చాలా ఇష్టం. సో నాకు చిన్నప్పటి నుంచి ఊహ తెలిసినప్పటి నుంచి నాకు ఎన్రికే ఇగ్లెసియాస్ అంటే పిచ్చి అన్నమాట. నాకు ఇట్లా టాటూ కూడా వేయించేసుకున్నంతంది. ఐ హ్యావ్ సో మచ్ ఆబ్సెషన్ ఫర్ హిమ్. సో ఎప్పుడన్నా లైఫ్లో ఒక్కసారైనా తనకి కలవాలి అని ఉండేది. ఆ ఇంజనీరింగ్ 4 ఇయర్స్లో కూడా నేను ఎప్పుడు తన పాటలు వింటూ ప్రాక్టీస్ చేస్తూ నాకు ఇంగ్లీష్ అలా అలవాటైంది, పాటలు ఇంగ్లీష్ అలా అలవాటైంది, నేను ఇంగ్లీష్ అలా నేర్చుకున్నాను యాక్చువల్గా. సో స్పానిష్ కూడా పాడేదాన్ని, సో ఐ కెన్ సింగ్ స్పానిష్ ఎన్రికేవి. సో ఇంటి విషయానికి వస్తే ఫస్ట్ చెప్తే వద్దన్నారు. ఆ ఇండస్ట్రీ అంటే మొత్తం పాడైపోయిన వాళ్ళతో అందరూ చెడ్డ పనులు చేస్తే పైకి రావాలి, తప్పు పనులు చేస్తే కానీ యూ కెనాట్ గెట్ ఇన్ దేర్, యువర్ డాడీ అయితే స్ట్రిక్ట్లీ నో నో చెప్పేశారు. కానీ నా హార్ట్ ఉందే అందులో. మీరు ఎప్పుడు రియలైజ్ అయ్యారు మీకు ఇక్కడ? నేను చెప్తాను కదా, వెన్ ఎందుకు అంటే నా డైవర్షన్ కోసము నేను ఖాళీగా ఉండడం కన్నా పాటలు ప్రాక్టీస్ చేసుకొని నేను ఇంజనీరింగ్ అయిపోయి నేను హైదరాబాద్ వెళ్ళిపోతే నేను అక్కడ ఐ విల్ డూ దిస్ అని అనుకున్నా. ఫస్ట్ ఆ ఇంజనీరింగ్ అయిపోయి ఇంట్లో వచ్చినప్పుడు నేను చెప్తే కూడా వద్దన్నారు. సరే అని నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్ మహీంద్రాలో జాయిన్ అయ్యా. ఓకే, జాయిన్ అయ్యి నైట్ షిఫ్ట్ ఉండేది. సో నేను మార్నింగ్ ఫ్రెండ్స్తో హ్యాంగ్ అవుట్ అవుతున్నాను అబద్ధాలు చెప్పి ఐ యూస్ టు గో గివ్ ఆడిషన్స్, ఐ యూస్ టు గో జామ్ విత్ మై ఫ్రెండ్స్, మ్యూజిక్ సెషన్స్ పెట్టుకున్నాను, రాక్ బ్యాండ్ ఉండేది నా ఫ్రెండ్ టీమ్ వాళ్ళు. సో వాళ్ళతో ఇంట్లోనే చిన్న రికార్డింగ్ చేసుకొని ఏదో అచీవ్ చేసేసిన ఫీలింగ్ ఉండేది. సో దట్స్ హౌ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ నాకేం కావాలి, నా లైఫ్లో ఏం చేస్తే నాకు హ్యాపీనెస్ వస్తుంది అనేది 2006 నుంచి ఐ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్. సో నా ఇష్టాలు ఏంటి అనేది తెలిసింది అప్పటి నుంచి అనమాట నాకు. సో సాక్షిలో జాయిన్ అయినా 2000, ఆడిషన్స్ ఇచ్చి ఇచ్చి లాస్ట్కి 2008లో సాక్షిలో జాయిన్ అయినా యాంకర్గా. నేను సాక్షిలో జాయిన్ తర్వాత మా అమ్మ నాతో మాట్లాడడం మానేసింది చాలా రోజులు. ఓకే, నాకు నచ్చలేదు, నాకు నచ్చలేదు, ఐ డోంట్ లైక్ దిస్, అది అంది. తర్వాత ఒకరోజు ఏదో షోకి పేరెంట్స్ డిస్కషన్ గురించి వస్తే మా అమ్మని తీసుకెళ్ళా. తీసుకెళ్ళినప్పుడు అక్కడ అంటే పీపుల్ లవ్ మీ బేసికల్లీ, నేను అందరినీ పలకరిస్తాను, నన్ను తక్కువ పెద్ద చిన్న ఏం పట్టించుకొని ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ టు మీ. సో ఒక గేట్ ఎంట్రన్స్ దగ్గర ఉన్న సెక్యూరిటీ గార్డ్ దగ్గర నుంచి రామన్న సీఈఓ వరకు ఎవ్రీబడి లవ్ మీ దేర్. సో నేను సాక్షి రిజైన్ చేసిన రోజు కూడా దే క్రైడ్ లైక్ మేకప్ డిపార్ట్మెంట్లో వాళ్ళు, సెక్యూరిటీ వాళ్ళు. ఈవెన్ నౌ ఐ గో ఇన్ కమ్ 2008లో చేశాను నేను వన్స్ ఇన్ ఎ వైల్, ఐ స్టిల్ హ్యావ్ ఫ్రెండ్స్ దేర్.
సో ఆ టైంలో మమ్మీని తీసుకెళ్ళినప్పుడు అక్కడ ద వే పీపుల్ లవ్ మీ, ద వే పీపుల్ ట్రీటెడ్ మీ, అండ్ అక్కడ చూసి అంటే బయట ఉన్న మిత్త లాంటిది, అంటే అలాంటి భయం క్రియేట్ చేసి పెట్టింది ఆల్రెడీ సొసైటీ, ఫిల్మ్ ఇండస్ట్రీ. అంటే ఈవెన్ నన్ను ఫిల్మ్స్ చేస్తానగానే నా ఫ్రెండ్స్ కానీ అన్నయ్య వాళ్ళు కానీ వాళ్ళు ఒకటే చెప్పారు, పాడుకుంటే కానీ నీకు పనుల గాయత్రి, వై ఆర్ యూ చూసింగ్ దాట్, దట్ ఈస్ నాట్ ద రైట్ ప్లేస్ ఫర్ అ గర్ల్ లైక్ యూ. మీరు ఎందుకు అలా డెఫినేషన్ చేసి పెట్టేస్తున్నారు నాకు అర్థం కాలేదు. ఇండస్ట్రీకి వచ్చాక వాళ్ళు చెప్పింది కరెక్టా కాదు అనిపించిందా? ఇండస్ట్రీ చెడ్డది కాదు, ఓకే, ఇండస్ట్రీలో ఇండస్ట్రీ అనేది ఒక లిబరేషన్, ఫిల్మ్ కల్చర్ అనేది ఒక లిబరేషన్. ఇప్పుడు చెడ్డది అనేది చెడు, చెడు అనేది ఎక్కడైనా ఉంటుంది. ఇంట్లో చెడ్డ వాళ్ళు ఉండరా? ఇప్పుడు ఫాదర్ రేప్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి, తమ్ముడు రేప్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి, అతను ఇండస్ట్రీ పర్సన్ కాకపోయినా ప్రాబ్లం అంతా చెడు మనుషులది. అర్థమైందా? నేను చెప్తాను దానికి, ఏ ప్రొఫెషన్ తీసుకున్నా ఇక్కడ ఉన్నంతగా ఉండదు. మీరు అన్నారు కదా ఇక్కడ పనులు అవ్వాలి అంటే మీ ఇంట్లో వాళ్ళు చెప్పింది ఏంటి, నువ్వు సాక్రిఫైస్ చేస్తే కానీ పనులు అవ్వాలి. బట్ అన్ని ఇండస్ట్రీలో అలా ఉండకపోవచ్చు. ఇంత ఇక్కడ ఉన్నంత మెజారిటీ రేటింగ్ ఇక్కడ ఎందుకు అలా ఉంది అంటే, బేసిక్గా జీవితంలో మనం ఎదగాలి అంటే మెట్లు ఉంటాయి, లిఫ్ట్ ఉంటుంది. అర్థమవుతుందా? ఇప్పుడు మీరు మెట్లు చూస్ చేసుకోవాలి అంటే టైం టేకింగ్ ఈజీ కాదు, కష్టమవుతుంది, టైం టేకింగ్ అవుతుంది. బట్ యు గ్రో ఇఫ్ యు టేక్ స్టేర్ కేస్. లిఫ్ట్ పడుకోవడం ఈజ్ సంథింగ్ లైక్ అ లిఫ్ట్. ఓకే, ఇప్పుడు ఫేవర్, దట్స్ ఇట్. అమ్మాయిలు ఇచ్చే ఫేవర్ అది, అంటే నాకు హీరోయిన్గా చేయాలని ఉంది, నేను పాడుకుంటాను అంటే వాళ్ళు అడుగుతారు. ఇప్పుడు సహజం, అంటే ఒక మేల్ ఒక ఫీమేల్ని అట్రాక్ట్ చేయడము అడగడము, దట్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ యూనివర్సిటీ కదా, అది యూనివర్స్. ప్రపంచంలో ఏంటి, మేల్ అట్రాక్ట్స్ ఫీమేల్, ఫీమేల్ అట్రాక్ట్స్ మేల్, ఇదే రిలేషన్షిప్ అనేది. రిలేషన్షిప్ మనం మనుషులు పెట్టుకున్నాం, అట్రాక్షన్ ఒక జెండర్ ఒకటి అట్రాక్షన్ అనేది కామన్. సో అడుగుతారు, సో అడిగిన దానికి నువ్వెలా రెస్పాండ్ అవుతున్నావు నీ బట్టి డిపెండ్ అంటుంది. ఇప్పటిదాకా ఐ నెవర్ స్లెప్ విత్ ఎనీబడి, బట్ ఐ యామ్ స్టిల్ డూయింగ్ ఫిల్మ్స్. వన్స్ యూ డూ దాట్ యూ లూజ్ కంట్రోల్ ఆన్ యువర్ లైఫ్. అంటే నీ లైఫ్ మీద కంట్రోల్ ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ హావ్ సీన్ సిచ్యువేషన్స్ వేర్ అమ్మాయిలు ఎలా అంటే, ఒక ప్రాజెక్ట్కి పడుకుంటే నేను హీరోయిన్ అయిపోతాను, ద స్టార్ట్ స్లీపింగ్, అక్కడ గ్యారంటీ ఉండదు నీకు, నీకు వస్తుందా వర్క్ రాదా అనేది గ్యారంటీ ఉండదు. ఎందుకంటే ద పర్సన్ విత్ హూమ్ యూఆర్ స్లీపింగ్, కెన్ యూ గ్యారంటీ ద జెన్యునిటీ ఆఫ్ ద పర్సన్? నో. అట్ ద సేమ్ టైం ఎలా అవుతుందంటే, ఆ అమ్మాయి ఒక అబ్బాయితో పడుకుంటే వాడు ఇంకొకరికి చెప్పి, వాడు నంబర్ డిస్ట్రిబ్యూట్ చేసి, వాడి అమ్మాయికి కాల్ చేసి, అలా అంటే పీస్ ఆఫ్ మైండ్ ఉండదు, లైఫ్ మీద కంట్రోల్ ఉండదు. యు జస్ట్ నీ లైఫ్ కంట్రోల్ ఒకరికి ఇచ్చేస్తున్నావు, ఒకరికి కాదు 10 మందికి ఇచ్చేస్తున్నావు. నువ్వు ఇంకా పీస్, ఎంత డబ్బు సంపాదించినా యూ కెన్ నెవర్ బి పీస్ఫుల్. సో దట్స్ వాట్ ఐ ఫీల్. మనం పవర్ఫుల్గా ఉండాలి, మనం స్ట్రాంగ్గా ఉండాలంటే ఫస్ట్ చక్కగా ఉండాలి. చేసే పనులు బట్టే మన ఫ్యూచర్ కెరీర్ ఎవ్రీథింగ్ ఏదైనా లైఫ్లో డిపెండ్ అయ్యేది. సో ఇంకా నాకు ఇది కూడా ఉంది, ఇంకొంతమంది అన్నారు ద సూడో ఇంటెలిజెన్స్ ఆర్ ద ఇంటెలిజెంట్ పీపుల్ ఆఫ్ ద ఫిల్మ్ క్రిటిక్స్ ఎవరైనా ఏమన్నా అనుకోవచ్చు. వాళ్ళు ఏమంటారంటే, నీకున్న తెలివికి, నీకున్న సర్కిల్కి, నీకున్న ఏజ్కి ఇంకా సెటిల్ అవ్వకుండా ఏం చేస్తున్నావు గాయత్రి, పెద్ద సినిమాలు ఎక్కడ ఉన్నాయంటే ఒకటే చెప్తా వాళ్ళకి సీరియస్గా, దిస్ ఈస్ ఫర్ యూ. మీ భాషలో సక్సెస్ అంటే ఒక సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్, నాకు సక్సెస్ అంటే నా ఇష్టం ఉన్న పని చేయడం నాకు సక్సెస్. నాకు షూట్లు ఇష్టం, యాక్టింగ్ ఇష్టం, పాటలు పాడడం ఇష్టం, డైరెక్షన్ చేయడం ఇష్టం, పీపుల్ని కలవడం ఇష్టం, ఐ లైక్ నోయింగ్ పీపుల్, కొత్త వాళ్ళని కలవడం ఇష్టం. మార్నింగ్ టు ఈవినింగ్ జాబ్స్ చేయకుండా రిలాక్స్గా చిల్ అవుట్గా ఉండడం ఇష్టం. సో నాకు ఇష్టం ఉన్న లైఫ్ నేను బ్రతుకుతున్నా, ఐ థింక్ ఐమ్ ఆల్రెడీ సక్సెస్ఫుల్. మీరు మాట్లాడుతుంటే నాకు అర్థమవుతుంది ఏంటి అంటే, యూఆర్ స్ట్రాంగ్ టు ఫేస్. ఒక నార్మల్ అమ్మాయిని తీసుకుంటే, మేబీ ఒక సౌత్ అమ్మాయిని తీసుకుంటే, మనం పెరిగిన వాతావరణం కానీ మనం పెంచిన వాతావరణం కానీ అంత గట్స్ రావు. అన్లెస్ తను బయటకు వచ్చి ఒకటి రెండు సిచ్యువేషన్ ఫేస్ చేస్తే కానీ అంత గట్ ఫీలింగ్స్ రావు, అంత స్టబర్న్గా ఉండరు. సో మీరు ఏ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు, అవి ఎలా మీకు స్ట్రెంగ్త్నిచ్చాయి? సో సాక్షిలో చేసిన తర్వాత, సాక్షి చేస్తున్నప్పుడు కూడా నేను ఆడిషన్స్ ఇస్తున్నాను మూవీస్లో. అంటే నేను నన్ను నేను స్క్రీన్ మీద చూసుకుంటే నేను ఎలా కనిపిస్తాను, దాన్ని బట్టి నేను ఏం చేయాలి అని ఫస్ట్ సాక్షిలో జాయిన్ అయినా. సాక్షిలో జాయిన్ అవ్వడానికి కూడా డెసిషన్ ఏంటంటే, ఫస్ట్ ఫిల్మ్స్ అనుకున్నాను, ఆడిషన్స్ ఇచ్చాను, 2 సినిమాలకు ఆడిషన్స్ ఇచ్చాను. ఇస్తే వాళ్ళు ఒకటే చెప్పారు, నిన్ను సినిమాలో ఎందుకు పెట్టుకోవాలి నేను, నాకేంటి లాభం అని అన్నారు. నాకు అర్థం కాలేదు అప్పుడు. అంటే కొత్త ఫిలిమ్స్ ఆల్రెడీ ఇండస్ట్రీ, అంటే 2-3 ఫిలిమ్స్ తీసిన వాళ్ళు
అది పేరు చెప్పదలుచు పెద్దవాళ్ళే. సో ఆ ఫస్ట్ టైం ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఒక డైరెక్టర్, పెద్ద ప్రొడక్షన్ హౌస్, ఫుల్ ఎగ్జైటెడ్గా టెన్షన్గా నర్వస్గా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఓకే యువర్ యాక్టింగ్ స్కిల్స్ ఆర్ గుడ్, నేను తీసుకుంటా, కానీ నేను తీసుకుంటే నాకేంటి లాభం, అంటే అసలు నాకు ఇవన్నీ తెలియదు, అంటే ఇంత క్లారిటీగా తెలియదు నాకు అర్థం కాలేదు. వాట్ యు మీన్ సార్ అని అన్న, అంటే ఇప్పుడు నేను నిన్ను నేను హీరోయిన్గా పెట్టుకోవాలి అంటే యూ షుడ్ స్లీప్ విత్ మీ, నీ గురించి స్టోరీ రాయాలి, నీ గురించి బాగా స్టోరీ రాయాలి, నేను ఎలివేట్ చేయాలంటే యూ షుడ్ స్లీప్ విత్ రైటర్, నిన్ను బాగా చూయించాలి, నువ్వే బ్యూటిఫుల్గా చూయించాలి అంటే సినిమాటోగ్రఫర్తో యూ హ్యావ్ టు స్లీప్. నాకు ఇలా చెప్పేసరికి మైండ్ బ్లాక్ అయిపోయి ఐ జస్ట్ ల్యాప్ డౌన్ హిస్ ఫేస్. దట్ వాజ్ అన్ ఇన్వాలంటరీ రియాక్షన్, నేను అలా కొట్టేసింది కావాలని కొట్టలేదు, అది ఇన్వాలంటరీగా కొట్టేసాను. కొట్టేది నాకు చాలా బూతులు బాగా అలవాటు అనమాట, తెంగే అని చెప్పేసి వచ్చేసినాను బయటికి. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ పరిగెత్తుకుంటూ వచ్చి, యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్, మీరు పైకి రావాలంటే ఇలాంటి తప్పని చేయాల్సిన అవసరం లేదు, మీరు ఇలాగే ఉండండి, డోంట్ చేంజ్, ఐఎమ్ సో హ్యాపీ అని నాకు షెకెండ్ చేసి వెళ్ళిపోయాడు. వాడికి ఎంత ఈగో హర్ట్ అయి ఉందో, మరి ఎంత హర్ట్ అయి ఉన్నాడో నాకు తెలియదు, హీ వాజ్ సో హ్యాపీ దట్ డే. తర్వాత ఇంకో ఇంటర్వ్యూకి వెళ్తే అప్పుడు కూడా ఇలాగే రియాక్షన్ వచ్చేసరికి నాకు అనిపించింది, నాకు యాక్టింగ్ అంటే ఇష్టం, ఫిల్మ్స్ అంటే ఇష్టం, నేను ప్యాషన్ కొద్ది వచ్చాను. అంటే ఇప్పుడు నాతో పడుకో, వెన్ హీస్ నాట్ మై బాయ్ ఫ్రెండ్, వెన్ హీస్ నాట్ మై హస్బెండ్, వెన్ హీస్ ఆఫరింగ్ మీ టు స్లీప్, దట్ మీన్స్ హీస్ లుకింగ్ అట్ మీ లైక్ అ ప్రాస్టిట్యూట్. నేను ఎందుకు ఆ ఫీలింగ్ తీసుకోవాలి, నాకేమవసరం? ఐ నాకు ఎలా ఫీలింగ్ వచ్చేసింది అంటే ఆ మాట వినడం కూడా ఒక ఇన్సల్ట్ అనిపించింది. అంటే అంత అలా కనిపించానా నేను, అలా పోర్ట్రే చేసుకున్నాను నేను? సో ఇలాంటి సిచ్యువేషన్ నా లైఫ్లో మళ్ళీ రాకూడదు, ఐ డోంట్ వాంట్ టు హియర్ దాట్ అట్లీస్ట్. అంటే ఏంటి, రెస్పెక్ట్ ఉండాలి సొసైటీలో, భయం ఉండాలి నాతో అలాంటి మాటలు మాట్లాడాలన్నా భయం ఉండాలి. సో ఐ స్టాప్ గోయింగ్ మై సెల్ఫ్, నేను వెళ్తే కదా వినాల్సి వస్తుంది, నా అవసరం కొద్ది వెళ్తే కదా వినాల్సి వస్తుంది, లెట్ మీ నా మార్కెట్లో నా వాల్యూ పెరగాలి, నాకు డిమాండ్ పెరగాలి, అప్పుడు నా వాళ్ళు నా దగ్గరికి వస్తే అప్పుడు నాకు ఆ లొల్లి ఉండదు కదా. సరే అని షార్ట్ ఫిల్మ్స్ చేయడం స్టార్ట్ చేసిన, యాంకరింగ్ చేయడం స్టార్ట్ చేసిన, అందుకే సాక్షికి వెళ్ళాను. అసలు ఏంటి అంటే ఫ్యామిలీలో బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు ఇండస్ట్రీలో, సో అసలు ఏంటి ఇండస్ట్రీ ఎలా ఉంటుంది, పీపుల్ ఎలా ఉంటారు, అంటే బయట వీళ్ళ గురించి, అంటే వీళ్ళు అంటే ఇప్పుడు నేను కూడా పార్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ, సో ఈ మిత్ అంతా నిజమేనా, అంటే పడుకుంటేనే పనులు అవుతాయి, ఇవన్నీ తెలియాలి అంటే ఒకరు ఒపీనియన్ కాదు తీసుకోవాల్సింది. అలా అని చెప్పి నేను రెండు కేసెస్ వల్ల జడ్జ్మెంట్ చేసుకోలేను అందరూ ఇంతే అని. సో లెట్ మీ అండర్స్టాండ్ ద పల్స్ ఆఫ్ ఇండస్ట్రీ, పల్స్ ఆఫ్ ది పీపుల్ అని చెప్పి ఇంకా యాంకరింగ్ ఒక దిక్కు నుంచి యాంకరింగ్ చేయడము, షార్ట్ ఫిల్మ్స్ చేయడము, ఫ్రెండ్స్ని కలవడము, ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఐ హ్యాడ్ అ రేప్ అటాక్. జస్ట్ సేయింగ్ ఇప్పుడు నువ్వు హీరోయిన్ అవ్వాలనుకుంటున్నావు కాబట్టి నువ్వు పడుకోవాలి, అంటే ఇదంతా అంటే నా స్ట్రగుల్ అయిపోయినాక నేను అక్కడి నుంచి పారిపోయిన తర్వాత వాడు ఫోన్ చేసి చెప్పడం, నాకు మెసేజ్ పెట్టడం, ఇది ఎందుకు అంత ప్యారడ్ అవుతున్నావు, వై యూ నాట్ రెడీ, హౌ ఎవర్ యూ గోయింగ్, అంటే నువ్వు హీరోయిన్ అయిన తర్వాత చేసే పని ఇదే కదా, అదేదో ఫస్ట్ నేను చేస్తా అలవాటు చేసుకో. నాకు ఇలా మాటలు వినిపించేసరికి నేను రెస్పాన్సిబుల్ కాదు ఆ సిచ్యువేషన్కి, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫకింగ్ అరౌండ్, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ వర్కింగ్, నన్ దట్ ఈస్ మై ప్యాషన్. సో నేను ఆ పరిస్థితిలో పడడానికి ఆడవాళ్ళు కూడా కారణమే కదా, అంటే షార్ట్ కట్స్లో పడుకొని ప్రాజెక్ట్స్ తెచ్చుకొని వాళ్ళు చేయడం వల్ల ఇష్టం లేని వాళ్ళు కూడా అందులో పడిపోతున్నారు, అవునా కదా? దిస్ ఈస్ ద ప్రొఫెషన్ డూడ్, యు ఆర్ వర్కింగ్ హియర్, నువ్వు వాళ్ళకి ఫ్రీగా ఇవ్వట్లేదు కదా, నువ్వు వాళ్ళకి పని చేస్తున్నావు. ఇప్పుడు సినిమా చేయాలి, యాక్టింగ్ చేయాలి అంటే లేబర్ వర్క్, ఇండస్ట్రీ కాని వాళ్ళు, సినిమా అంటే పిచ్చి, అంటే వర్క్ ప్రొఫెషన్ లేని వాళ్ళు వేరే వాళ్ళు వచ్చి చూస్తే గంట కన్నా ఎక్కువ కూర్చోలేము, ఎలా ఎలా చేస్తారు మీరు అంతవరకు ఎండల్లో అవుట్డోర్లో ఎంత కష్టపడతారు అంటారు. కష్టం చేయందే పైకి రారు ఎవరు, అలాంటప్పుడు ఎందుకు అలాంటి స్టూపిడ్ థింగ్స్ చేయడం? బేసికలీ వాట్ ఐ సే, డోంట్ డూ దాట్, యు ఆర్ హర్టింగ్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్, యు ఆర్ పుట్టింగ్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇన్ ద రిస్క్. సో నాకు అప్పుడు అనిపించింది, నేను ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యానా, సక్సెస్ కాలేదా, సక్సెస్ఫుల్ ఫిల్మ్ చేశానా, దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ మీ ఎనీమోర్. ఆ సిచ్యువేషన్ తర్వాత, అంటే ద ఫస్ట్ అటాక్ ఐ గాట్ జస్ట్ బికాస్, అంటే నాకు ఆ రేప్ అటాక్ ఎందుకు జరిగింది, నేను హీరోయిన్ అవ్వాలని అనుకున్నాను కాబట్టి. సో ఇలాంటి సిచ్యువేషన్ ఇంకొక అమ్మాయికి రాకుండా ఇఫ్ ఐ కెన్ డూ సంథింగ్ అబౌట్ ఇట్, దెన్ ఐ థింక్ ఐ హ్యావ్ మై పర్పస్ ఆఫ్ మై లైఫ్ ఈజ్ సాల్వ్డ్, అట్లీస్ట్ ఐ షుడ్ బి హెల్ప్ఫుల్. అంటే ఒక ఉమెన్ లిబరేట్ అవ్వడానికి, తనంతా తను కష్ట తన రెస్పెక్ట్ ప్రొటెక్ట్ చేసుకుంటూ సొసైటీలో తిరగడానికి నా సైడ్ నుంచి సొసైటీకి నేను ఏం కాంట్రిబ్యూట్ చేయగలుగుతానని ఆలోచించాను ఆ రోజు. సో ఐ హవ్ డిసైడెడ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు క్విట్ ఫిల్మ్స్. ఓకే, ఇదే విషయం నేను ఇలా జరిగింది నాకు అని నేను అంటే నేను భయపడ్డాను,
ఎట్ ది సేమ్ టైం ఇంట్లో చెప్పాను అనుకో, నువ్వు ఇండస్ట్రీ చూస్ చేసుకున్నావు కాబట్టి యూ ఫేస్ డిట్ డోంట్ గో అని చెప్పి నన్ను ఇంట్లో హౌస్ అరెస్ట్ చేసేస్తారు. సో నేను చెప్పలేదు ఇంట్లో. ఇంకా ఒక్కరోజు ఎమోషనల్గా బాగా డిస్టర్బ్ అయ్యాను. నాకు తర్వాత అనిపించింది ఇప్పుడు రేప్ అటాక్ అయినా సరే, ఇప్పుడు చాలామంది అమ్మాయిలను చూసారు రేప్ అయినా రేప్ అటాక్ అయినా కానీ చాలా మంత్స్ చాలా ఇయర్స్ డిప్రెషన్లో ఉండిపోయి ఏదో జరిగిపోయింది జరగకూడదు లైఫ్లో అని ఇట్లా డిప్రెస్ అయిపోతుంటారు కదా. వాట్ ఐ ఫీల్, ఒక రేప్ అటాక్ అయినా కానీ దెబ్బలు తగలడం అయినా కానీ అది ఇట్ ఈస్ అ వే ఆఫ్ షోయింగ్ డామినేషన్. ఇప్పుడు మనం తీసుకుంటే బీదవాళ్ళ మీద గొప్పవాళ్ళు కానీ లేకపోతే వీకర్ మీద స్ట్రాంగ్ డామినేట్ చేయడం అనేది ఒక సర్వైవల్ టాక్టిక్. ఇప్పుడు పులి ర్యాబిట్ని చంపుతుంది, ఇంకో పులిని చంపదు లేదా పెద్ద, ఎందుకు అంటే నువ్వు వీక్ ఉన్నావు అని చెప్పి అది డిసైడ్ అయిపోయింది కాబట్టి మీద డామినేట్ చేసింది. నువ్వు వీక్ కనిపించక్ కదా. ఓకే, బట్ సో డోంట్ వాట్ నార్మ్స్ నార్మ్స్ కాదు సొసైటీలో ఎలా ఉంటుంది అంటే అమ్మాయి అంటేనే వీక్ అన్నట్టు ఉంటుంది. అందులో మన నార్త్లో ఎలా పెంచుతారంటే ఇంకా అమ్మాయిని బయటకు వెళ్ళకూడదు, అమ్మాయి అండ్ పెళ్ళయ్యే వరకు నాన్న చేతిలో ఉండాలి, సంథింగ్ అలా పెంచుతారు. మీరు అన్నారు కదా నాకు ఇలాంటి అవసరం లేదు, నాకు సక్సెస్ కావాలి, నేను అనుకున్న ప్రొఫెషన్లో నేను ఉండాలి అనుకుంటే ఇలాంటి ఫేస్ చేయాల్సిన అవసరం లేదు, సో నేను ఆయనకి చెప్పేసి వచ్చేసాను అని. బట్ ఇలాంటి ఫేస్ చేయాల్సిన అవసరం లేదు అని మీకు అనిపించినప్పుడు వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి, వాళ్ళు ఇంకో ఇలా అడగకుండా చేయాలి అని మీరు ఎక్కడ కంప్లైంట్ ఇవ్వలేదా? అలా రేప్ అటాక్ అయ్యి నా దగ్గర ప్రూఫ్ ఉంటే కదా, నేను రేప్ అటాక్ చేస్తాడు నేను ప్రిపేర్ అయి ఉంటాను, నేను నాకు తెలియదు కదా. అన్లెస్ అండ్ ఐ హ్యావ్ ప్రూఫ్ ఐ కెన్ డూ ఎనీథింగ్. ఓకే, అట్లీస్ట్ యూ డిడ్ ట్రై టు అంటే కంప్లైంట్ ఇద్దామని కూడా నాకు అంత ధైర్యమే లేదు. అంటే నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు నార్మల్ ఇంట్లో అమ్మాయిని పెంచినట్టు స్టీరియో టైప్లో పెంచుతారని ఇప్పుడు యూ జస్ట్ సెడ్, అలా పెంచారు ఇంట్లో చెప్తే భయం. అంటే అక్కడ కూడా ఎలా అయిపోతుంది అంటే ఒక సామెత ఉంది మొహమాటానికి పోయి కడుపు తెచ్చుకున్నట్టు అని, అది నిజం అనిపిస్తుంది నాకు ఇలాంటి సిచ్యువేషన్ చూసాను. ఎందుకంటే నాట్ జస్ట్ మీ, మోస్ట్ ఆఫ్ ద కేసెస్ చూస్తాను ఏమవుతుందంటే రేప్ అటాక్ అయ్యింది అంటే ఒక అబ్బాయి హూ ఇస్ నాట్ మైన్ హ్యాస్ టచ్డ్ మీ అండ్ అది పీపుల్కి తెలిస్తే నేను చాలా చీప్ అయిపోతానన్న ఫీలింగ్ వస్తుంది. ఇంత మెచ్యూర్డ్గా ఉండి ఇంత మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నప్పుడు ఇదే సిచ్యువేషన్ ఇంకొక అమ్మాయికి రాకూడదు. మీరు ఇలా కామ్గా అయిపోయి మీ ప్రొఫెషన్ ఇంట్లో చెప్తే నేను కామ్ అయిపోయినా దీని గురించి ఇప్పుడు నేను చెప్తున్నాను అదే. ఇప్పుడు నేను కంప్లైంట్ ఇచ్చాను అనుకోండి, ప్రూఫ్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ప్రూఫ్ లేకపోయినా మీరు ఒక కంప్లైంట్ లాడ్జ్ చేసినప్పుడు అట్లీస్ట్ వాళ్ళ వైపు నుండి వాళ్ళు అయితే చేస్తారు కదా, అసలు ఏం జరిగింది ఏం జరగలేదు అని. అట్లీస్ట్ మీరు కంప్లైంట్ ఇచ్చినప్పుడు తన మీద ఇచ్చినట్టు తనకు తెలిసే తనకు కొంచెం జాగ్రత్త అయినా పడతాడు కదా, ఇంకొకరు జోలికి వెళ్ళకుండా ఉండాలి అని. ఒక అట్లీస్ట్ తన థ్రెట్ అయినా ఉంటుంది అన్నట్టు. నో నో, ఐ డోంట్ థింక్ సో. థ్రెట్ అనేది పోదు, ఎందుకంటే వాడి వాడి ఇంటెన్షన్ బ్యాడ్. వాడికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇండస్ట్రీ చూస్ చేసుకున్నా కాబట్టి నన్ను అలా చేసిండు కాదు, వాడికి ఆ టైంకి అది కావాలి. ఓకే, ఇప్పుడు నేను కంప్లైంట్ ఇచ్చాను అనుకోండి వాడు వేరే విధంగా ఇంకొక అమ్మాయిని ట్రై చేస్తాడు. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను కదా, చేంజ్ అనేది గ్లోబల్గా అవ్వాలి. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఇప్పుడు నేను ఒక నార్మల్ పర్సన్గా ఉండి మాట్లాడినప్పుడు మీరు అన్నట్టు నేను వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను, నేను అప్పటికి ఫేమస్ కాదు. దెర్ ఈజ్ ఆల్సో స్కోప్ దట్ హీ కెన్ పోక్ మీ. అదే నేను ఒక సెలబ్రిటీ అయ్యి చెప్పేది. లెట్ మీ ఫినిష్. నేను ఒక సెలబ్రిటీ అయ్యి ఇఫ్ ఐఎమ్ ఫేమస్ వెన్ ఐ వెన్ పీపుల్ రికగ్నైజ్ మీ. ఇప్పుడు ఇప్పుడు మాట్లాడిన అమ్మాయి మాటలు వినేంత అప్పుడు నా మాటకు అంత ఇంపార్టెన్స్ ఉండదు. సో నేను ఇన్ఫ్లుయెన్స్ చేయాలి ఒకరిని, నా మాట ఒకరిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అంటే ఐ నీడ్ అ ప్లేస్. ఐ వాజ్ నాట్ ఇన్ దాట్ ప్లేస్ దెన్. అమ్మాయిలకి అలా వర్కౌట్ అవుతుంది నాకు తెలిసి. ఇప్పటికీ అమ్మాయిలకి అలా ఎక్స్ప్లాయిట్ చేసినా కూడా నువ్వు పబ్లిక్గా వచ్చావు అంటే నీకు ఇచ్చే సపోర్ట్ కానీ చాలా బాగానే ఇంకా బాగానే ఉంది ఇక్కడ. అది అది నువ్వు సెలబ్రిటీ అయినా సెలబ్రిటీ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక అమ్మాయి ఇలా నేను ఫేస్ చేస్తున్నానంటే మినిమం సపోర్ట్ అయితే వస్తుంది. కానీ అప్పుడు ఇంత సోషల్ అవేర్నెస్ లేదు. ఓకే, నేను ఎలా అంటే స్కూల్, ఇల్లు, ట్యూషన్, కాలేజ్ తప్ప ఇంకో ప్రపంచం తెలియకుండా పెరిగాను. ఓకే, అంటే అంత స్ట్రిక్ట్గా పెంచాను అంటే ఆ ఇంట్లో ఐదుగురు అమ్మాయిలు, నేను యాక్చువల్లీ ఫస్ట్ డాటర్. ఓవర్ పారనాయిడ్ భయం ఉంటుంది ఒక పేరెంట్స్కి. మా అమ్మకి 14 ఇయర్స్కి పెళ్ళి అయిపోయింది, 16కి నేను పుట్టాను. ఓకే, సో ఆడపిల్లలు ఈ పెద్దది ఏం చేసినా నలుగురు మీద ఎఫెక్ట్ అవుతుంది, అదే భయంతో పెరగా. ఇప్పుడు నేను ఏం చేసినా చెల్లెలకి ఎఫెక్ట్ అవుతుంది, ఏం చేసినా చుట్టాలు ఉన్నారు. సో ఆ భయం వల్ల సప్రెస్ చేసుకుంటూ అంటే మన ఇండివిజువాలిటీని సప్రెస్ చేసుకోవడం అయిపోతుంది. ఐ ఓన్లీ అండర్స్టూడ్ అసలు నాకేం కావాలి, నా పర్సనాలిటీ ఏంటి, అసలు వాట్ ఈస్ గాయత్రి అనేది ఇంట్లోంచి బయటకు వచ్చినప్పుడే అర్థమైంది. ఓకే, అంటే నేను అన్లెస్ యూ టేక్ ఇన్స్ట్రక్షన్స్ అంటే అమ్మ ఇన్స్ట్రక్షన్, డాడీ ఇన్స్ట్రక్షన్, కజిన్స్ ఇన్స్ట్రక్షన్, సొసైటీ ఇన్స్ట్రక్షన్, సో యూ కమ్ అవుట్ ఫక్ ఆఫ్ సొసైటీ అని బయటకు వస్తాం కదా, అప్పుడు వాట్ ఈస్ మీ అనేది అర్థమైంది అనమాట నాకు. మీ ఒక అమ్మాయిని చూసి
ఎంత క్యాజువల్గా ఉంది అంటే టూ కైండ్ ఆఫ్ ఒపీనియన్స్ ఫ్రేమ్ చేసుకుంటున్నారు కదా. సో అలా రాంగ్ ఒపీనియన్ ఫ్రేమ్ చేసుకొని మీతో మాట్లాడాక మంచిగా ఫ్రెండ్స్ అయిన వాళ్ళు ఉన్నారు? ఇది నాకు ఇంజనీరింగ్ నుంచి ఉంది ప్రాబ్లం. ఇది ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కదా మీరు అన్నట్టు. ఇక్కడే కాదు, నేను నార్మల్ లైఫ్లో యాక్చువల్లీ ఏంటంటే నేను అప్ ఫ్రెంట్ పర్సన్ని. నాకు ఎట్లా అంటే నేను అమ్మాయిని కాబట్టి ఇలా ఉండాలి అలా ఉండాలి అలా ఉండదు. ఐమ్ లైక్ నేను చాలా లిబరేటెడ్గా ఉంటాను ఫిజికల్లీ మెంటలీ. నాకు కొంచెం బ్రీదింగ్గా ఉండడం ఇష్టం. ఇంట్లో ఎంత దారుణం అంటే నేను లిటిల్గా బాక్సర్స్ వేసుకొని బయట తిరిగేస్తూ ఉంటాను. లైక్ ఇప్పుడు ఇప్పుడు షూట్ ఉంది కాబట్టి, వింటర్ సీజన్ ఉంది కాబట్టి ఇలా మేకప్ వేసుకొని కూర్చున్నాం. కానీ ఐఎమ్ లైక్ వెరీ కేర్లెస్. నేను అసలు బ్యూటీ పార్లర్ వెళ్ళను. ఓన్లీ షూట్ ఉందంటే తప్ప ఐబ్రోస్ అవన్నీ చేయించుకొని ఏం చేయించుకొని అట్లా క్యాజువల్లీ ఇలా చూస్తారు నా ఫ్రెండ్స్ వస్తే గాయత్రి యూ నాట్ అట్లీస్ట్ ప్రిపేర్డ్ అంటే నేను నేను ఇంప్రెస్ చేయడానికి పుట్టలేదు బతకట్లేదు. షూట్ ఉందా నేను చేసుకుంటా, లేదంటే పిచ్చలైట్ అబ్బా. సో ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు ఏమైందంటే నేను అమ్మాయా అబ్బాయా అని చూడను. నేను మాట్లాడే పర్సన్ సోల్ కనెక్షన్, ఐ బిలీవ్ ఇన్ సోల్ కనెక్షన్. ఒక హ్యాపీ పర్సనా పాజిటివ్ పర్సనా అంతే చూస్తాను నేను. సో ఎప్పుడు కూడా నేను అమ్మాయి అబ్బాయి అనే డిఫరెన్స్లో ఆలోచించలేదు. సో ఇన్ ద కోర్స్ ఆఫ్ టైం ఏంటంటే నాకు అబ్బాయిలు ఫ్రెండ్స్ ఎక్కువైపోయారు, అమ్మాయిలు తక్కువైపోయారు. అది ఎందుకు అంటే నేను అమ్మాయి మెంటాలిటీలో పెరగలేదు. అంటే ఈ డబుల్ స్టాండర్డ్లో పెరిగిన ఆ జనరేషన్ 1980s పుట్టిన వాళ్ళ అమ్మాయిలు ఎలా ఉంటారంటే పేరెంట్స్ కాన్షియస్నెస్, క్లోదింగ్ కాన్షియస్నెస్, సొసైటీ కాన్షియస్నెస్లో పెరుగుతారు. నేను ఆ కాన్షియస్నెస్లో పెరగలేదు. నాకు ఇంపోజ్ చేశారు మా ఇంట్లో సోషల్గా అంతా, అది ఇంపోజ్ జరిగింది. బట్ నేను దానికి మౌల్డ్ అవ్వలేదు. ఐ డింట్ అడాప్ట్ ద డబుల్ కల్చర్. ఐ డిసైడెడ్ టు బి సింగిల్ స్టాండర్డ్ ఫ్రమ్ చైల్డ్హుడ్. సో ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు నాకు అమ్మాయిలతో మాట్లాడాను, అబ్బాయిలతో మాట్లాడాను. కానీ నాకు అబ్బాయిలే మోర్ లిబరేటింగ్ అనిపించారు. ఎందుకంటే దానిలో క్యాజువల్ డూడ్. ఇప్పుడు నేను ఒక అబ్బాయి కూర్చొని ఉన్నాడు, నాకు అబ్బాయి ఫ్రెండ్ ఉంది, ఒక అమ్మాయి ఫ్రెండ్ ఉంది, నువ్వు దెంగేనా అని అనుకోండి, వాడు నవ్వుతాడు, నువ్వు దెంగేయా అంటాడు. అదే అమ్మాయితో నేను ఆ మాట అన్నా అనుకో, ఏమన్నావు నువ్వు? ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడీగా ఉండరు యాక్సెప్ట్ చేయడానికి. అంటే ఇప్పుడు కొంతమంది అబ్బాయిలు కూడా ఏంటి గాయత్రి అన్ని బూతులు మాట్లాడతావు అసలు అంటారు. అంటే ఇప్పుడు నువ్వు ఇంకొక అబ్బాయితో మాట్లాడుతున్నావు బూతులు అంటే నేను అబ్బాయిని మాట్లాడతా అంటాడు. సో నువ్వు అబ్బాయి అమ్మాయిని ఎందుకు జెండర్ డిస్క్రిమినేషన్ చేస్తావు? నన్ను ఒక మంచిగా చూడొచ్చు. ఐఎమ్ ఆల్సో సోల్. ఇప్పుడు నేను చంపేసినాను అనుకో, నేను నీ సోల్ సపరేట్. వాట్ ఆర్ యూ? ఇది నీ చెయ్యి, ఇది నీ మొహము, ఇది నీ బాడీ, నువ్వెవరు? యువర్ ఎ సోల్. సో టాక్ టు మీ లైక్ అ సోల్, డోంట్ టాక్ టు మీ లైక్ అ ఫీమేల్ ఆర్ ఎ మేల్. అన్లెస్ ఐ నీడ్ సెక్స్, అన్లెస్ ఐ నీడ్ సంథింగ్ డిఫరెంట్, ఐ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ అ ఫీమేల్ ఆర్ మేల్. I'm a reproductively female person. And being a female wasn't my choice. But mentality and behavior is my choice. So at least I'm not a negative person. I'm like, I'm happy. I'm being happy with everybody. మా సీనియర్ హాస్టల్లో ఒక అమ్మాయి ఉండేది. తన అనేది, గాయత్రి నువ్వు ఇంతమంది అబ్బాయిల ఫ్రెండ్స్ని మెయింటైన్ చేస్తావు, నీకేం ప్రాబ్లమ్స్ రాలేవా? అదే చెప్తున్నాను. నేను ఆ రోజు అన్నాను అనమాట తనతో, మేడం, నేను సీనియర్స్ని మేడం అని పిలిచేవాళ్ళం, మేడం నేను అబ్బాయిలతో ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తాను, అందుకే నాకు ప్రాబ్లమ్స్ రాలేదు. అఫేర్స్ మెయింటైన్ చేస్తే ప్రాబ్లం వచ్చేదేమో. అంటే వాట్ ఎవర్ డూడ్, బట్ అంటే నేను చెప్తున్నాను కదా, నల్గొండలో ఇంజనీరింగ్ అస్ అ కన్జర్వేటివ్ ఏరియా వేర్ గాయత్రి వాజ్ టూ మచ్. నన్ను కాలేజ్లో ఐటమ్ అని పిలిచేవాళ్ళు. సో ఇట్ వాస్ ఫన్. అంటే పీపుల్, ఇట్ వాస్ టూ మచ్ ఫర్ దెమ్ టు యాక్సెప్ట్ దెన్. ఐ హోప్ దే అండర్స్టాండ్ నౌ. అండ్ అలా అంటే అబ్బాయిలు ఏంటి ఫ్రెండ్స్ ఎక్కువ అంటారు, బట్ అబ్బాయిలు ఆర్ మోర్ లిబరేటెడ్. ఐ ఫీల్ సో బ్రీదబుల్. మెన్ ఆర్ మోర్ బ్రీదబుల్ దెన్ ఉమెన్. ఇప్పుడు ఏం కరెంట్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నాను? రెండు ఫిల్మ్స్ చేస్తున్నాను. ఏం ఫిల్మ్స్ చేస్తున్నాను అని కూడా చెప్పాను, ఎందుకంటే మొన్న స్టోరీ డిస్కషన్ చేశాను కదా, స్టోరీ డిస్కషన్ వెబ్ సిరీస్ చేశాను. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్రాజెక్ట్ అండ్ మై ఫేవరెట్ పీపుల్. ఐ లవ్ శశి, ఐ లవ్ రోహిత్, ఐ లవ్ హోల్ టీమ్. యార్ దే ఆర్ లవ్లీ పీపుల్. వివేక్ సాగర్, వీళ్ళంతా లైక్ ఎగ్జైట్మెంట్ వస్తుంది. వెన్ ఐ మీట్ దెమ్ ఐ ఎమ్ హ్యాపీ. వెన్ ఐ మీట్ దెమ్ బటర్ఫ్లైస్ వస్తాయి బాడీలో. అలాంటి పీపుల్ వాళ్ళు. సో అది కూడా ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే, స్టోరీ డిస్కషన్ చేసేటప్పుడు ఫస్ట్ వీళ్ళు నాకు ఆఫర్ ఇస్తే ఐ వాజ్ ఎగ్జైటెడ్ అండ్ ఐ సెడ్ ఐల్ డూ ఇట్. చేసిన తర్వాత ఫస్ట్ ట్రైలర్ చేసి క్రౌడ్ పిచ్చింగ్ కోసం అని రిలీజ్ చేశారు పిచ్ ట్రైలర్, దీన్ని బట్టి క్రౌడ్ ఫండింగ్ కోసం అని. మొత్తం స్టోరీ డిస్కషన్ అయిపోయిన తర్వాత నేను రోహిత్ వాళ్ళకి ఏదో అంటే ఒక మూవీ ఆఫర్ వచ్చింది. ఆ ప్రొడ్యూసర్ ఎవరైతే నన్ను ఆ రోజు రేప్ అటాక్ చేశారు లాస్ట్ 1.5 ఇయర్ కింద, నేను ఎక్కడ పోయినా అక్కడ ఉంటున్నాడు, నా ప్రాజెక్ట్స్ అన్ని క్యాన్సిల్ చేస్తున్నాడు. ఈ అమ్మాయి వద్దు, ఈ అమ్మాయి పొలిటికల్గా అండర్ గ్రౌండ్తో టచ్లో ఉంది, షీఈస్ డేంజరస్, డోంట్ టేక్ హర్ అని ఒక 3-4 ప్రొడక్షన్ హౌసెస్లో
ఎందుకలా చెప్తున్నాడు పొలిటికల్ అండర్ గ్రౌండ్ అయితే నేను ఫస్ట్ స్టోరీ పట్టుకొని ప్రొడక్షన్ హౌసెస్ తిరుగుతున్నాను. ఒక ప్రొడ్యూసర్ ఏం చేశాడు, ప్రొడక్షన్ హౌస్ అతను స్టోరీ చాలా బాగుంది, ఐ రియలీ కనెక్ట్ యువర్ స్టోరీ, నేను ప్రొడ్యూస్ చేస్తాను, 1 crore బడ్జెట్ చేసుకున్నాము, నెక్స్ట్ డే వచ్చేసి విల్ సైన్ అప్ అది అని అన్నాడు. అంటే సరే అని చెప్పేసి బయటకు వచ్చా, దిస్ ప్రొడ్యూసర్ కేమ్ ఇన్. నాకు ఇక్కడ కూడా ప్రూఫ్ లేదు, ఇప్పుడు నేను ప్రూఫ్ లేకుండా నేను కంప్లైంట్ ఇస్తే అది మెస్ అవుతుంది. సరే ఇప్పుడు కాదు, నేను మాట్లాడాల్సింది, టైం వచ్చినప్పుడు మాట్లాడతాను అనుకొని ఆయన ఇప్పుడు కనిపించినా నేను స్మైల్ ఇస్తాను, ఆయనకి దూరం ఉంటా, కాకపోతే దూరం ఉంటా. అంటే పెద్ద పర్సన్ అయినా ఇండస్ట్రీలో చాలా సీ ఎవరో ఒకరు చేశారు కదా అని చెప్పి ఆయనకి అది ఇంకా రైట్ ఇచ్చేసినట్టు కాదు, ఎవరిని పడితే అలా చేయొచ్చు అని. ప్రూఫ్ లేదు, నేను ఏం చేయలేదు, నేను ఏం పిక్లేను, ఇంటికి కూడా పిక్లేను. బట్ యు నో ఐ హీస్ డూయింగ్, అంటే మీ వెనక అన్ని చేస్తున్నాడు అని తెలిసినప్పుడు వై యూ నాట్ టేకింగ్ స్టెప్. నేను అన్నాను, వై మీ, ఇఫ్ యూ రియలీ వాంట్ స్లీప్ విత్ పీపుల్, డబ్బులు ఇస్తే వచ్చే అమ్మాయిలు ఉన్నారు కదా, అంటే అంటే అమ్మాయిలను పడేయడం కష్టం అనే కొంతమంది అమ్మాయిలు ఉంటారు కదా. When I have a girl like that, it is more kick for me. Easy kaan ammailan padayadam lo unda kick vere untadi. Chujagiriki limit ledu. I was saying something and I'm saying something. Project so, ala, ee office ki poyina kuda, nannu, he's stopping me there. Like, next day than pilchadu. Pilchi, Gayathri neeku ane kenti problem annadu. I don't know anna. Ante, enduku, ante, he's forcing me not to do film with you. Why? అంటే ఐ డోంట్ నో, అంటే నిజం చెప్పు నాకు తెలుసు అన్నాడు. చెప్పాను, ఇంకా చెప్పాను నేను అప్పుడు, యా హీ ట్రై టు ఎక్స్ప్లాయిట్ మీ, ఐ సెడ్ నో. మళ్ళీ ఇంకొకసారి ఇంకొక డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి స్టోరీ వినిపిస్తే, ఆయన దగ్గర ప్రొడ్యూసర్స్ ఉన్నారు, తను ఏంటంటే ఒక ఎస్టాబ్లిష్ డైరెక్టర్, నా దగ్గర చిన్న చిన్న బడ్జెట్ ప్రొడ్యూసర్స్ చాలామంది ఉన్నారు, ఇప్పుడు నేను చిన్న బడ్జెట్ సినిమాలు చేయదలుచుకోలేదు, నౌ దట్ ఐ హవ్ గ్రోన్, ఇలాంటి మీలాంటి అప్కమింగ్ వాళ్ళకి కష్టపడే వాళ్ళకి నేను హెల్ప్ చేస్తాను, 1 crore ఈజ్ అ వెరీ స్మాల్ బడ్జెట్ విచ్ ఐ కెన్ అరేంజ్ ఫర్ యూ అండ్ యువర్ స్టోరీస్ ఆర్ ఇంట్రెస్టింగ్, కలుద్దాం చేద్దాం అన్నాడు. ఇలా బయటకు వస్తున్నాను, తను వచ్చాడు, ఫోన్ లిఫ్ట్ చేయడం మానేశాడు. సో బయటికి వచ్చి నెక్స్ట్ మళ్ళీ అదొక ఈవెంట్లో కలిశాడు, కలిసి గాయత్రి నీకు ఇంకో చాయిస్ లేదు, ఇఫ్ యూ వాంట్ టు గ్రో స్లీప్ విత్ మీ ఆర్ ఎల్స్ ఐల్ కీప్ ఫకింగ్ యువర్ కెరీర్ లైక్ దిస్. ఐ సెడ్ ఆల్ ది బెస్ట్, యూఆర్ జస్ట్ పార్ట్ ఆఫ్ ఇండస్ట్రీ, యూఆర్ జస్ట్ అ డ్రాప్ ఇన్ ది ఓషన్, యూ మే బి రిచ్. సో నాది నేను చేసుకుందామని డిసైడ్ అయినా. మీరు ఇంట్లో నుంచి బయటకు వచ్చే టైంకి మీరు ఇమోషనల్లీ డౌన్? అంటే పేరెంట్స్ సపోర్ట్ లేదు, నన్ను నేను ఒక 2 years హౌస్ అరెస్ట్ చేసేసుకొని ఒక భయంకరమైన లైఫ్లో ఉన్నాను నేను. అంటే బయటకు వచ్చి అమ్మాయి సింగిల్గా బ్రతుకుతుందంటే కెలికి వాళ్ళు ఎక్కువైపోతారు, ఓకే షీఈ్ రెడీ టు ఫక్, షీఈ్ రెడీ ఫర్ స్లీపింగ్, ఈ ఒపీనియన్తో ఉంటారు. ఫిల్మ్ ఆఫర్ ఇస్తారు, గాయత్రి హ్యాంగ్ అవుట్ అవుదామని ఇంటికి వస్తారు. నేను చెప్పాను కదా బేసిక్గా అమ్మాయి అబ్బాయి అని చూడను, సోల్ టు సోల్ కనెక్షన్ ఐ ఫీల్ అని. సో నేను తొందరగా నమ్మేస్తాను జనాల్ని, చలో నా ఫ్రెండే కదా, మంచిగా 3-4 days నుంచి కలుస్తున్నాము, 1 week నుంచి పరిచయం ఉంది, 1 month నుంచి పరిచయం ఉంది, ఇంటికి ఇన్వైట్ చేసిన గోకడం స్టార్ట్ చేస్తారు. అలా 2-3 times అయ్యేసరికి ఓకే అబ్బాయిలు ఇంటికి ఇలా పిల్లకూడదు అని చెప్పేసి డోర్ వేసేసుకున్నాం. తర్వాత ఏమైంది, మధ్యరాత్రి ఎవడో వచ్చి డోర్ నాక్ చేస్తాడు, 3 o'clock 4 o'clock, పారానాయిడ్ అయిపోయినాను నేను, నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. తర్వాత మా ఫ్రెండ్స్కి చెప్పారు, నాకు మస్తు భయం అవుతున్నది, ఒక్కదానే ఉంటాను కదా అంటే, మా ఫ్రెండ్ వచ్చి ఒక 2-3 days ఉన్నాడు ఇంట్లో, ఉండి రాత్రి వచ్చేసరికి ఎవరు వచ్చి కొట్టారు, వాడిని కొట్టడము వాడిని తరబడం అంతా జరిగింది. తర్వాత నాకు అనిపించింది నేను ఒక్కదాని ఉంటాయి కదా కెలకడాలని చూస్తారు అందరూ, హౌ షుడ్ ఐ మేక్ షూర్ ఐమ్ సేఫ్ అని చెప్పి నేను ఒక 10 sharp నైఫ్స్ కొనుక్కున్నాను. కొనుక్కొని సోఫా కింద ఒకటి, టీవీ వెనకాల ఒకటి, మంచం కింద ఒకటి, కిచెన్లో ఒకటి, అలా రీచబుల్గా అన్ని ప్లేసెస్లో నైఫ్ పెట్టేసుకునేదాన్ని. ఇంకేంటంటే అదేంటో మరి, అది ఒకప్పుడు సూపర్ అంటే నన్ను అనేవాళ్ళు, నువ్వు టూ మచ్ ఓవర్ కాన్షియస్ ఉంటావు గాయత్రి అని. టూ మచ్ ఓవర్ కాన్షియస్ ఉండకపోతే యు ఆర్ నాట్ సేఫ్ హియర్, హియర్ కాదు ఇన్ ద వరల్డ్ ఎనీవేర్. ఎలాంటి ఎలాంటి ప్లేసెస్లో ఎలాంటివి జరుగుతున్నాయంటే, డెబోనీర్ అని చెప్పి ఒక పాన్ వెబ్సైట్ ఉంది, హైదరాబాద్ బేస్డ్ వెబ్సైట్, అందులో అసలు ఎలాంటి ప్లేసెస్లో అంటే నేను చూడలేదు బేసిక్గా, ఐ డోంట్ వాచ్ పాన్, బట్ మై ఫ్రెండ్స్ వాట్ గైస్ టాక్ అబౌట్ ఇట్, ఐ సీన్ ఆర్టికల్స్ అబౌట్ ఇట్, వెరీ కామన్ ప్లేసెస్ నుంచి వెళ్తాయి అందులోకి పాన్ స్టఫ్ అనేది, లైక్ హనీమూన్ సీట్స్, ఇంటర్నెట్ కెఫేస్, నువ్వు ఎక్కడ కేర్లెస్ ఉంటే బాత్రూంలో, హోటల్లో బాత్రూంలో, వాష్రూమ్లో, చేంజింగ్ రూమ్స్లో, అక్కడిక్కడ సీక్రెట్ క్యామెరాస్ ఉంటాయి, యూ నెవర్ నో. సో ఆ భయం నాకు ఎప్పుడు ఉంటుంది అనమాట, ఇంట్లోంచి బయటికి వచ్చాను అంటే ఓవర్ కాన్షియస్, ఏ యాంగిల్లోంచి ఎవడు ఎలా కెలుకుతాడు, బికాజ్ ఒకసారి రేపటాక అయితే యూ గెట్ ప్యారనోయిడ్, ఓవర్ ప్రొటెక్షన్ జోన్లోకి వెళ్ళిపోతాం. వెన్ అది కూడా నువ్వు సపరేట్గా అంటే సింగిల్గా బ్రతుకుతున్నాను, ఇప్పుడు నేను కంప్లైంట్ చేయడానికి, ప్రొటెక్షన్ అడగడానికి నాకు అమ్మ లేదు, నాన్న లేదు,
ఇది నేనే చూసుకోవాలి. సో నేను నా జాగ్రత్త నేను చూసుకోవాలంటే ఎంత కేర్ఫుల్గా ఉండాలని నాకు నేనే రూల్స్ పెట్టుకొని ఆ రూల్స్లోనే ఉన్నాను. అట్ ద సేమ్ టైం సూపర్ కాన్షియస్గా కాకుండా, సూపర్ ఖరాబ్ అయిపోయినట్టు కాకుండా బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఈ 1980s, 1990s పుట్టిన వాళ్ళ లొల్ల ఇది. పేరెంట్స్ ఓవర్ కన్జర్వేటివ్ ఉన్నారు, ఇప్పుడు సొసైటీ మొత్తం ఖరాబ్ అయిపోయింది. నా గర్క గాడిదలాగా ఉంది మధ్యలో నా పరిస్థితి. ఇప్పుడు అంత అంటే బయటకు వచ్చినప్పుడు మీరు ఇమోషనలీ డౌన్ ఉన్నారు అండ్ సపోర్ట్ లేదు, ఇన్ని ఈ కైండ్ ఆఫ్ చెప్పారు చాలా డిస్టర్బెన్సెస్లో వచ్చాను అని. ఆ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్సెస్లో ఉన్నప్పుడు ఆ ఏజ్లో అమ్మాయి ఎవరైనా అమ్మాయికి ఒక ప్రాపర్ లవ్ కావాలి, ఒక భరోసా ఇచ్చే ఒకరు కావాలి. సో అలా లవ్ అయిపోయి డేవియేట్ అవ్వడం కానీ రిలేషన్షిప్స్ కానీ ఒక ట్రూ రిలేషన్షిప్, బేసిక్గా నేను ఒక లాయల్ పర్సన్, నాకు ఒక రిలేషన్షిప్ కావాలి, అందులో నేను లాయల్ ఉండాలని కోరుకుంటా. అలాంటి సిచ్యువేషన్లోనే ఐ ఫెల్ ఇన్ లవ్ అగైన్. యా అంటే వితౌట్, అంటే నేను తీసుకున్న డెసిషన్ వల్ల కాదు, బట్ ఐ హ్యాడ్ లైక్ 5 breakups విచ్ వాజ్ నాట్ మై చాయిస్. నేను ఎప్పుడు ఉన్నా సీరియస్గా ఉండాలని అనుకున్న రిలేషన్షిప్లో, బట్ డింట్ వర్క్అవుట్. సో లాస్ట్ బ్రేకప్ అయితే హారిబుల్ ఉండే, లైక్ ఇంట్లోంచి ఈ లొల్లిలన్నీ కాకుండా ఈ బ్రేకప్ బాగా ఇమోషనల్ కనెక్షన్ ఎక్కువైపోయింది ఆ పర్సన్తో. ఒకసారి ఇంకా తన లైఫ్లో లేడు అనేసరికి ఐ కుడెంట్ టేక్ ఇట్. సో 2 years హౌస్ అరెస్ట్ చేసేసుకొని నేను ఆల్మోస్ట్ లైక్ డయింగ్ స్టేజ్లో ఉండే. తర్వాత సీత ఆన్ ద రోడ్ లైక్ లిటరలీ ఓపెన్ మై బ్రెయిన్ ఫర్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ మై లైఫ్. ప్రణీత్ సచ్ ఎ వండర్ఫుల్ సోల్, హీ ఈస్ బికమ్ మై బెస్ట్ ఫ్రెండ్, దట్ ఫిల్మ్ డైరెక్టర్. ఎంత అంటే అరే బ్యాంక్ వెళ్ళాడు అంటే అరే పోరా బ్యాంక్ వెళ్ళాడు ఇట్లా మాట్లాడుకుంటాం అన్నమాట. మేబీ అంటే వ్యూవర్స్ కోసం, ఏజ్ రెస్ట్రిక్షన్స్ కోసం కొన్ని మ్యూట్లు వేసుకోలేము నేను. వద్దు వద్దు ప్లీజ్. అంటే అంటే అండర్ 16 చలో. ఓకే సో అలా ఉందన్నమాట. సో ప్రస్తుతానికి ఇంకా చాలామంది అంటారు నువ్వు అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు కదా, అబ్బాయిలతోనే ఉంటావు ఎందుకు, ఇది ఏమైనా చుట్టాలు కూడా అదే అనుకుంటారు ఎప్పుడు అబ్బాయిలు 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 అబ్బాయిలు. అబ్బాయిలతోనే హ్యాపీగా ఉంది నాకు, వాళ్ళే ప్రొటెక్ట్ చేస్తారు. ఇప్పుడు నాకు ఏదైనా బయట ప్రాబ్లం వచ్చింది అనుకో, అబ్బాయి వచ్చి గొడవ పడతాడు, నన్ను ప్రొటెక్ట్ చేస్తారు. సో ఈ ఫెమినిజం అనే కాన్సెప్ట్ కూడా నాకు ఫన్నీగా అనిపిస్తుంది. థ్యాంక్స్ అలాట్ టైం ఇచ్చి చాలా రియలిస్టిక్గా మాట్లాడి మీ పాయింట్స్ బయట పెట్టినందుకు థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్.